వచ్చి నాలుగు సంవత్సరాల ఏడు నెలలైంది అయింది నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అయితే నిజంగా చంద్రబాబు గారు తప్పు చేసి ఉంటే ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలలు బాబుగారి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు రెండేళ్ల ముందు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద కేసు నమోదు చేశారు దాంట్లో చంద్రబాబు గారి పేరు లేదు అంటే వారు తప్పు చేయలేదు కాబట్టి రెండేళ్ల ముందు నమోదు చేసినటువంటి కేసులో వారి పేరు లేదు అదేవిధంగా ఈనాడు ఎందుకు కేసు నమోదు చేశారంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళినా జనం నీరాజనం పలుకుతున్నారు లోకేష్ గారి పాదయాత్రలు గ్రామాల నగరాల మినీ నగరాల తేడా లేకుండా ఉదయమా మధ్యాహ్నమా రాత్రి వేకోజమా తేడా లేకుండా జనం పోటెత్తుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వారాహియాత్రలకి జనం అపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు ఇవన్నీ చూసి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంది ఎందుకు వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి అది ఆలోచన చేసుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎందుకు వ్యతిరేకత ఉందంటే ఈరోజు కూరగాయల ధరలు ఎంత ఈరోజు ఉప్పు పప్పు నిప్పు బియ్యం నిత్యావసర ఎంత ఈరోజు ఏదైతే ఆర్టీసీ ఛార్జీలు ఎంత ఎన్నిసార్లు ఆర్టీసీ ఛార్జీలు వేయించారు ఈరోజు గ్యాస్ సిలిండర్ ఎంత ఈ ఆనాడు గ్యాస్ సిలిండర్ ఎంత ఈనాడు ఏదైతే మొత్తం కూడా ఆ యొక్క కరెంటు ఛార్జీలు నెల నెల వచ్చే కరెంటు ఛార్జీల బిల్లుల్ని పట్టుకుంటే కరెంటు తీగిన పట్టుకోబడలే కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొడతా ఉంది గుండె దడదడానికి కొట్టుకుంటా ఉంది అని ప్రజలు మొత్తం భావిస్తున్నారు వెయ్యి రూపాయలకు వచ్చే ఇసక ఆరు వేల రూపాయలైంది ఆనాడు ఇంట్లో ఎవరైనా చనిపోతే ప్రమాద వశాత్తు ఐదు లక్షల రూపాయలు సాధారణ చావు అయితే రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు చంద్ర బీమా ఎటుపోయిందో తెలియదు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక వేల మందికి మొత్తం కూడా ఆ రోజు ఉపాధి పాలకన కింద రకరకాలుగా ఆ యొక్క కార్పొరేషన్ అండగా ఇచ్చేదానికి లోన్లు ఇచ్చాయి ఈరోజు ఎట్టబోయినా కూడా తెలియదు అన్నిటికీ మించి రంజాన్ కానుక క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఎట్టబోయినా కూడా తెలియదు ఆపేసిన పరిస్థితి ఇంకా బాధాకరం ఆ రోజు పెళ్లిళ్ళు జరిగితే ప్రభుత్వం పక్షాన సహాయం అందించే పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ఇన్ని రకాల పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒక విరక్తి ప్రజల్లో ఉంది కానీ ఎంత బాధాకరం అంటే ఆటో డ్రైవర్లు చెప్తూ ఉన్నారు సార్ మా ప్రాంతంలో పది ఉంటే రెండు ఆటోలకి వాహనమిత్ర అని చెప్పి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తారు అంటే ఇరవై వేలు ఇస్తారు సార్ ఆ సంవత్సరం దాటేలోపు పది ఆటోలకి ఒక్కొక్కరికి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పెనాల్టీ లేస్తారు సార్ అంటే ఈ పది ఆటోలకి లక్షా ముప్పై నుంచి లక్ష వేలు పెనాల్టీ ఇవ్వటం రెండు ఆటోలకి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇవ్వటం ఈ చేత్తు ఇచ్చి ఈ చేత్తో లాక్కుంటున్నారు సార్ ఈ చేత్తో రూపాయి ఇచ్చి కుడి చేత్తు రూపాయి ఇచ్చి ఎడం చేత్తో పది రూపాయలు లాక్కుంటున్నారు సార్ అని చెప్పి ప్రజలు మొత్తం భావిస్తున్నారు రైతులు అన్ని రకాల కూడా ఆగ్రహ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో మేము ఉన్నాం ఆ యొక్క అసహనాన్ని ఏ విధంగా పొంగొట్టాలా ఏ విధంగా మేళ్ళు చేయాలా కరెంటు ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలా ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా తగ్గించాలా అన్న ఆలోచన లేకుండా ప్రజలకు మేళ్ళు చేసే కార్యక్రమాలు కాకుండా వేధింపులు అందుకే ఈనాడు ప్రజలందరూ చెప్తూ ఉన్నారు అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు సాక్ష్యం ఇచ్చారు వారి సాక్ష్యం మేరకే మేము కేసు నమోదు చేసామంటున్నారే మరి అదే పివి రమేష్ గారు నీతి నిజాయితీలకి మారుపేరుగా ఒక ఐఏఎస్ అధికారిగా నిలిచిన పివి రమేష్ గారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా నేను ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఒక ఆస్యాస్పదం అని చెప్పని వారు చెప్పారు అనేక మంది అధికారులు కూడా చెప్పారు కాబట్టి ప్రజలందరూ కూడా దీని అక్రమ కేసు అక్రమరస్టుగా భావిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చంద్రబాబు గారి మీద పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేసి క్షమాపణ చెప్పి అదే రీతిలో ప్రజల్లో ఆగ్రహం ఎందుకు ఉంది ఆ యొక్క ప్రజల ఆగ్రహానికి కారణాలేంది ఆ ప్రజా వ్యతిరేక విధానాలని మార్చుకుంటే బాగుంటుంది అలా కానప్పుడు ఖచ్చితంగా చరిత్రలో ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొని ఘోర పరాజయాన్ని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది ప్రజలు అంత కసిగా ఉన్నారు అంత కోపంగా ఉన్నారు చంద్రబాబు గారి అరెస్ట్ కంటే ముందే కూడా ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు బాబుగారికి ఓటేయాలా మళ్ళీ బాబుగారే రావాలని బాబుగారి అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కలయిక తర్వాత ఏదైతే ఈనాడు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మారి ఇంకా ఇంకా కూడా ప్రభుత్వానికి అపప్రదం వచ్చే పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బాబుగారి పీట్ మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి క్షమాపణ చెప్పి అదేవిధంగా ప్రజల ఆగ్రహానికి ఏమిటో శోధించుకొని ఆ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎలా ఉపసంహరించుకోవాలా ప్రజలకు మేలు చేసే పని ఎలా చేయాలి ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం